సర్వకళల సమాహారమైన 99 అడ్డాకి స్వాగతం సుస్వాగతం. పాట అభిరుచి మాత్రమే కాదు, పాట ప్రజా సమ్మతం. పాట సమ్మోహనం మాత్రమే కాదు, ప్రజా సంక్షేమం. పాట ఒక ఆలోచన, పాట ఒక సమరం, పాట ప్రజా చైతన్యం. ఇలా పాటను తన జీవిత పోరాటంగా మలుచుకొని ఆ పాటనే శ్వాసిస్తున్న ఉత్సంగ తరంగాల యువనిక ప్రజాపక్షాన నిలిచే గొంతుక విమలక్క. ఆమె ఆడే ఆట మాట పాటలో సామాజిక ప్రయోజనాన్ని నింపుకొని ప్రగతిశీల బాటలో పయనిస్తున్న ప్రజాగాయని మన విమలక్క 99 అడ్డాకి విచ్చేశారు. విమలక్క గారు 99 అడ్డాకి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. నమస్తే విమలక్క గారు, చెప్పండి ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. ప్రస్తుతానికి ముందు ఎట్లుంటామో తెలీదు. కొంత ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం ఇప్పుడు బతుకమ్మ పండక్కి దానికి సంబంధించి ప్రిపరేషన్స్లో ఉన్నాం. 24th నుంచి 2nd వరకు ఈ బతుకమ్మ బహుజన బతుకమ్మ అని తీసుకుంటున్నాం మేము. బహుజన బతుకమ్మ సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంగా బహుజన బతుకమ్మని జరుపుకుందాం అనేటువంటి దాని మీద 24th నుంచి 2nd వరకు. ఇది కొత్త, ఈ సంవత్సరానికి కొత్తగా మీరు ఇంప్లిమెంట్ చేసిన? అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసినాము, కాకపోతే సహజ వనరులను దృష్టిలోకి తీసుకొని మళ్ళీ ఈసారి. పోయినసారి బహుజన బతుకమ్మ, అంతకుముందు పోరాట బతుకమ్మ, అంతకుముందు బాటలో బతుకమ్మ, ఇట్లా చేసినాము. ఈసారి మాత్రం ఇంకా వనరుల దోపిడీ ఆగలేదు కదా, వనరులు తరలిపోతున్నాయి అవన్నీ కూడా, కాబట్టి అందుకని వాటిని దృష్టిలోకి తీసుకొని వనరులను కాపాడుకుంటేనే బతుకమ్మను బతికించుకోగలుగుతాం. ఎందుకంటే బతుకమ్మకు వనరులకు సంబంధం ఉంది. ఎందుకంటే పువ్వులు పుష్పాలు అన్నిటితో పాటు, ఎందుకంటే పువ్వులు పుయ్యాలి అని అంటే భూమి ఉండాలి, భూమి ఉండాలి అంటే ఆ భూమికి నీళ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి అంటే వాటికి వాగులు వంకలు నిండుగా బారాలి. అట్లనే చెరువులు కుంటలలో ఎందుకు ఈ బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులు కుంటలలో వేయాలి, కాబట్టి వాటిలో నీళ్లు ఉండాలి. అవన్నీ కూడా పర్యావరణం అంతా విధ్వంసం అవుతున్న చోట, అవన్నీ కూడా కబ్జాగా పడుతున్న చోట, అందుకని ఈ వనరులన్నీ పోగొట్టుకుంటే బతుకమ్మకు బతుకు లేకుండా అయిపోతుంది. బతుకమ్మ బతికి ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఎందుకంటే అందుకనే వీటికన్నిటికీ లింకప్ అయి ఉన్నటువంటి బతుకమ్మని కాపాడుకోవాలంటే వనరులను కాపాడుకోవాలి. అందుకని ఆ వనరులను కాపాడుకోగలిగితే అది ఒక ఉద్యమంగా తీసుకోవాలి, ఉత్సవంగా కాదు. ఉత్సవం అంటే ఉంది, అది ప్రతి సంవత్సరం ఎలాగో జరుపుకుంటారు, కానీ మళ్ళీ సంవత్సరం వరకు ఈ వనరుల దోపిడీ ఆగకుండా ఉంటేనే నెక్స్ట్ బతుకమ్మ బతకగలుగుతుంది. అంతే కదా, అప్పటిదాకా లేకపోతే. ఎందుకంటే ఇప్పటికే చాలా తగ్గిపోయింది, తంగేడు పువ్వు దొరకడం తగ్గిపోయింది, గునుగు పువ్వు తగ్గడం దొరకడం తగ్గిపోయింది. ఇవన్నిటినీ మనం దృష్టిలోకి తీసుకుంటే బతుకమ్మకే బతుకునిచ్చేటువంటి పరిస్థితి లేకుండా మనం చేయగలిగితే మనకు బతుకు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆ వనరులు ఇప్పుడు మనది దక్కన్ పీఠభూమి, ఇక్కడ నవధాన్యాలు వండుతాయి, ఇక్కడ అన్ని పంటలు వండేటువంటి ప్రాంతం ఇది. అందుకని నవధాన్యాలు ఇప్పుడు ఒక నిండు గర్భిణిలాగా ఉండేటువంటి పరిస్థితి ఇది. మంచి ఎక్కడ ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా నిండుగా పువ్వులు, ప్రకృతి సహజంగా దొరికే పువ్వులు, తంగిడి పువ్వు, గునుగు పువ్వు, చామంతి పువ్వు, ముత్యాల పువ్వు, బంతి పువ్వు, గుమ్మడి పువ్వు, కట్ల పువ్వులు, రుద్రాక్ష పువ్వులు. రుద్రాక్ష పువ్వులు ఎప్పుడు పుయ్యవు, ఈ సీజన్లోనే పూస్తాయి. అందుకని బీర పువ్వులు ఇట్లాంటివన్నిటినీ కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ మనం అందజేసే బాధ్యత కూడా ఉంది. రుద్రాక్ష పువ్వు అనేది కరెక్ట్, ఈ జనరేషన్స్ కి అసలు తెలుసా తెలీదా, వాళ్ళు చూడగలుగుతారా లేదా అనేది కూడా కరెక్ట్ అండి మీరు అన్నది కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి ఓ బతుకమ్మ అంటే ఇట్లుండేది ఒకప్పుడు అని చెప్పుకునే పరిస్థితి రాకూడదు. పుస్తకాల్లో మాత్రం కనపడాలి. అదే ఆ బతుకమ్మను కాపాడుకోగలిగితే మనం, ఆ బతుకమ్మను కాపాడుకోవాలి అంటే వనరులను కాపాడుకోవాలి. అందుకని ఆ వనరులను కాపాడుకుంటేనే మనం నాలుగు మెతుకులు కూడా పొట్టలోకి పడేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే తరాలకి ఒక మంచి తెలంగాణను అందించినటువంటి వాళ్ళం అవుతాం. అదే నవనిర్మాణం. ఇప్పుడు అంటే ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రమే వచ్చింది, తెలంగాణ నవనిర్మాణం జరగలేదు. తెలంగాణ నవనిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా ఇవన్నింటినీ కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఒక ఆత్మగౌరవ పోరాటంగా అందులో భాగంగా ఈ ఉద్యమంలో బతుకమ్మల్ని కూడా చేసుకొని రోడ్ల మీదకి వచ్చినారు. చాలా వరకు ఎన్నిసార్లు అసలు, అంటే బతుకమ్మ సీజన్లోనే కాదు, ఎనీ టైం మేము ఇట్లా ఈ రకంగా పోరాటంలో బతుకమ్మతోటి పాల్గొంటాం అని బతుకమ్మతోటి కూడా పాల్గొన్నటువంటి రోజులనే, బోనాలతోటి పాల్గొన్న రోజులనే, అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఈ బతుకమ్మని దాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఉత్సవం కాదు, ఉద్యమమే.
ఉద్యమంలో భాగంగానే చూడాలి తప్ప ఉత్సవంగా కాదు. ఉత్సవం అంటే ఈ 9 రోజులు చేసి మళ్ళీ సంవత్సరం దాకా దాని ముఖం చూడకుండా ఉండడం కాదు. అందుకనే మేము అన్నది ఏందంటే ఊరికి ఖచ్చితంగా ఒక చెరువు ఉంటది, ఒక వాగు ఉంటది, ఒక గుట్ట ఉంటది. అందుకనే ఈ గుట్టలకి బతుకమ్మ గుట్ట అని, బతుకమ్మ చెరువు అని, బతుకమ్మ వనము అని, బతుకమ్మ వాగు అని అట్లా పెట్టి ఆ వాగులో నుంచి ఇసుక తీసుకపోతే కబడ్దారు. అచ్చా, దాన్ని సంరక్షించుకోవాలి. ఇసుక పోతే నీటి వనరులు తగ్గిపోతే చెరువుల కుంటలల్లో కూడా నీళ్లు ఉండవు. ఇప్పటికే మనకి ఎన్నో ఎండిపోయినవి, అలా మిగిలి బీడులా మిగిలిపోయినవి కూడా చాలా ఉన్నాయి. మరింత బీడు వారకుండా ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ, కాకపోతే బతుకమ్మది ఎస్పెషల్లీ బతుకమ్మ ఇక్కడే తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి వనరులు ఎక్కడన్నా కొల్లగొట్టబడితే వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. అది ఒక ప్రాంతం అని లేదు, ఎక్కడైనా కానీ, అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ప్రపంచంలో. అందుకని బహుళజాతి సంస్థలు ఎక్కడైతే కన్నుబడతాయో అక్కడ సర్వనాశనమే. వాళ్లకు రెడ్ కార్పెట్ వరిచి మనం స్వాగతం పలికిన వెంటనే మన వనరులన్నీ కొల్లగొట్టబడతాయి అనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకని వాళ్లకు రెడ్ కార్పెట్ పరచకుండా ఉండాలి. అందుకనే ఈ వ్యవస్థలో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తేనే మనకు నెక్స్ట్ జనరేషన్కి ఒక పర్యావరణం అనేటువంటిది అందించగలుగుతాం. ఒకవైపు మనము ఉపన్యాసాలు ఇస్తుంటారు చాలా మంది, చాలా విషయ చాలా ప్రోగ్రామ్స్లలో మాట్లాడుతుంటారు. మాట్లాడితే పర్యావరణం అంటారు. ఒకవైపు అడవిని నరికేస్తుంటారు, మరొక వైపు చెట్లు నాటం అంటారు. అంటే ఒక ఎంత కాంట్రడిక్షన్, చిన్న చిన్న మొక్కలు అవి పెరిగి పెరిగి పెద్ద అయినటువంటి దాన్ని మనం కాపాడుకోలేకపోతే అడవి వేరు, అది వేరు, ఈ చిన్న మొక్కల్ని మనం సమన్వయం ఇది చేయలేము. అవి పెరిగి పెద్దగయ్యేంత వరకు మళ్ళా నెక్స్ట్ జనరేషన్ కి ఏం ఉపయోగపడాలి? అడవిని నరకడం అంత ఈజీ, చెట్లు తొందరగా ఎదగవు. అందుకని ఆ పర్యావరణాన్ని రక్షించుకోగలిగితే వర్షాలు కూడా పడతాయి. వర్షాలు పడ్డాయి అంటే నీళ్లు ఉంటాయి. ఇంత అనుబంధం ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగని ఆడబిడ్డలందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా ఎదురు చూసే పండుగ. చాలా ఇష్టంతో చాలా బాగుంటుంది కూడా వాతావరణం. అందుకనే ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా వివక్షతలు ఉండొద్దని, అందరూ కలిసి ఆడుకోవాలి. ఆడు కనీసం పండగనైనా, ఒక పండగ రూపంలో వచ్చేటువంటి రోజైనా అందరూ కలిసి ఐక్యంగా ఉండగలిగితే, అందుకని ఐక్యం చేయగలిగేటువంటి పండగ. కానీ ఐక్యం చేయట్లేరు చాలా మంది. ఐక్యం చేయగలగాలి, ఐక్యంగా ఆడుకోవాలి అన్ని కులాలు. ఈ పండగల్లో బతుకమ్మ నేసిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవటంలో పాటలు మీరు వినే ఉంటారు, అన్ని పాటలు మీరు వాడినారు కాబట్టి మీకు కూడా అందుకని నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, మలిద ముద్దల మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, పూల దడిసి చెర్లు పూనీతమయ్యేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, నీళ్ళ దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, ధాన్య రాసుల ఊరు ధరణి తెలంగాణ ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, పాలు పెరుగుల ఊరు పాలమూరైపాయే ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, గోండు వీరుల అడవి ఆదిలాబాదాయే ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, నల్ల బొగ్గుల మీద మల్లె మొగ్గల్లాగా ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో. ఇట్లా ప్రతి జిల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను ఈ పాటలో మేము చూపించగలిగామన్నమాట. అరుణోదయ నుంచి ఎవరు రాశారు ఈ పాటలు? ఇది కామ్రేడ్ అమర్ రాసినారు. అంటే ఈ సంవత్సరమే ఆవిర్భవించాయి ఈ పాటలు? లేదు, లాస్ట్ ఇయర్ కూడా చేసినాం దీన్ని. ఈసారి చేసినటువంటి పాటలు కూడా వేరే ఉన్నాయి. అట్లా అంతే బహుజనులకు బతుకమ్మకు ఉన్నటువంటి ఆ అనుబంధం ఎట్లా అనేటువంటిది కూడా మేము చెప్పగలిగినాం. ప్రజల కండగా నిలబడాలనేటువంటిది, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటుంది అనేటువంటిది. మంచి కోసమే అంతేనండి, దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలో మా వంతు పాత్రగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా దాని లక్ష్యమే అది. అందుకని అమరుల త్యాగాల స్ఫూర్తితోటి వాళ్ళు చేసినటువంటి పోరాటాల వారసత్వానికి కొనసాగింపుగా మేము వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నాం. అందుకని ఈ పాటల్లో భాగంగా వచ్చినటువంటి కొత్త పాట కూడా ఒకటి మీకు రెండు ముక్కలు వినిపిస్తాను. జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన దండలకు, బతుకుమంటూ దీవించేటి తెలంగాణ పండుగకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు.
రంగవల్లులతో సింగిడి పరిసి ముంగిట నిలిపే ఆటలకు ముంగిట నిలిపే ఆటలకు చేతులతోనే తాళం వేసే రాగం తీసే గొంతులకు రాగం తీసే గొంతులకు శిఖలు గలవవని సామెత లిడిసి జట్లు గగదిలిన వాడలకు జై 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 రా బహుజనులకు జై 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 రా బతుకమ్మలకు దుల్దమ్మాకులు ముడితే గులగుల దళితుల తాకిత ఏమవును అన్ని రంగుల పూలు పేర్చితేనే అందమైన బతుకమ్మవును అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును జై 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 రా బహుజనులకు జై 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 రా బహుజనులకు జై 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 రా బతుకమ్మలకు అంటే దుల్దమ్మాకులు దుల్దమ్మాకులు అంటే మీకు అర్థమైంది కదా అది కొన్ని చోట్ల తీటకోకిలాకు అంటారు దాన్ని ఇట్లా రుద్దితే చాలు ఒళ్ళంతా దురదొచ్చేస్తుంది అన్నమాట అంటే అది రుద్దుకుంటేనేమో దురదొస్తుంది మరి దళితులను ముట్టుకుంటే ఏమొస్తుంది ఎందుకు ముట్టుకోలేకపోతున్నారు మీరు ఈ అంటూ ముట్టు అనేటువంటిది ఎందుకు వచ్చింది పువ్వు దేవడానికి పనికిరాని అంటూ ఆడడానికి ఎందుకు పనికొచ్చింది పువ్వు తెచ్చేది వాళ్లే వాస్తవంగా అంటే అందరికీ కాదు దొరలకు పటేళ్లకు మాత్రం తెచ్చేది వాళ్లే మళ్ళీ మోసుకుపోయేది చాకలోళ్ళు మంగలోళ్ళు మోసుకుపోతారనమాట కానీ ఆడడానికి ఎందుకు పనికి రావట్లేరు వాళ్ళు అక్కడ వరకే ఆగిపోతారు అక్కడ వరకే ఎందుకు ఆగిపోతారు వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంటది కదా ఇది ఆడబిడ్డల పండుగ కాబట్టి అందరం కలిసి చేసుకుంటే ఏదైనా భగవంతుడు గురించి చేసేది అదే అంటే ఇది వాస్తవంగా దైవ పూజ కాదండి ఇది ప్రకృతి పూజ ప్రకృతిని ప్రేమించేటువంటి పూజ ప్రకృతిని ఇష్టపడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రేమించాల్సిందే అందుకని ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలను మాత్రమే దీనికి వాడతారు లేకపోతే ఇక్కడ ఫ్లోరికల్చర్ లో దొరికేటువంటి అవి పెళ్లిళ్లకు డెకరేట్ చేసేటువంటి పూలు వాడరు వాస్తవంగా కానీ ఇవాళ జరగబోతుంది ఏంటంటే కమర్షియలైజ్ చేస్తున్నారు దాన్ని దాన్ని కమర్షియలైజ్ చేసి దానికి ఒక బతుకు లేకుండా చేస్తున్నటువంటి వాస్తవంగా ఆ పూలు వాడితే నీళ్ళల్లో వేస్తే కూడా పొల్యూట్ అయిపోతాయి కానీ ఈ పూలతోటి మాత్రం ఎరువైతుంది ఈ పూలే కనుక చెరువులలో వేస్తే ఆ నీరు నీళ్లు ప్యూరిఫై అవుతాయి తర్వాత ఒక రస అంటే సారవంతమైనటువంటి భూమికి వచ్చే విధంగా ఆ రకంగా పనికొస్తాయి ఎరువుగా ఉపయోగపడుతుంది ఆ భూమి కూడా సారవంతమైనటువంటి భూమిగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఎందుకంటే ప్రకృతి దానికి ఒక ఎరువేసి పెంచేది కాదు అది సహజంగా నాచురల్ దొరికేది అందుకనే వాస్తవంగా ఒక తంగడి పువ్వు మాత్రమే అన్ని సీజన్లో పూస్తుంది ఈ సీజన్లో మాత్రం ఎక్కువ నిండుగా పూస్తుంది కానీ ఈ సీజన్లో మాత్రమే దొరికేటువంటి పూలు ఇంత ముందు చెప్పుకున్నట్టు రుద్రాక్ష పూలు కట్ల పూలు చామంతి పూలు బంతి పూలు అదేంది పొట్ల పూలు లేకపోతే కట్ల పూలు ఇంకా గుమ్మడి పూలు ఈ రకమైనటువంటి పూలన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఫైనల్గా శాంతి నెలకొనాలి ఎందుకంటే తెల్లవారు లేస్తే ఎక్కడ నెత్తుటి మరకలు చూడాల్సి వస్తుందో ఎక్కడ నెత్తుటి వాసన తగులుతుంది అనేటువంటి భయం గుప్పిట్లో తెలంగాణ ప్రాంతం ఉండకూడదు అనేదే కోరుకున్నాం మేము ఇంతకాలం అందుకని ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలనుకున్నాం వనరుల దోపిడీ లేని తెలంగాణ కావాలనుకున్నాం దళారీ వ్యవస్థ లేని తెలంగాణ కావాలనుకున్నాం అంతిమంగా ఒక శాంతి కావాలనుకున్నాం అందుకని ఆ శాంతి కోసం జరిగేటువంటి పోరాటంలో మేము కీలక భూమిక పోషించడమని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తిరగని ఊరి లేదు కలుసుకొని పల్లె లేదు అన్ని చోట్ల మీరు అన్ని చోట్ల తిరిగినాం మా వాయిస్ ఇవ్వగలిగినాం దాదాపుగా ఆ మేరకు రీచ్ అవ్వగలిగినాం అట్లనే కొంత ఆత్మహత్యల్ని నివారించగలిగినాం ఇన్ని రకాలుగా చేయగలిగినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులుగా ఒక విప్లవ సాంస్కృతిక సైనికుల్లాగా ముందుకు పోయే దశలో ఈ బతుకమ్మను కూడా కాపాడుకుంటే దాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి దానికోసం మేము చెప్పాలనుకున్నాం ఆ కాన్సెప్ట్ని అట్లా ఆ రకంగా ముందుకు పోతున్నాం అద్భుతం అమ్మా నిజంగా థ్యాంక్ యూ మీరు చేపట్టిన ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరికీ త్వరగా చేరుకోవాలి అండ్ అది ఆచరణ రూపంలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా 99 TV మిమ్మల్ని విష్ చేస్తోంది థ్యాంక్స్ అండి మీకు హార్దిక శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు విమలక్క అంటే ఒక పోరాట స్ఫూర్తి ఆ పోరాటానికి పాటే ఆయువు పట్టు సో మీకు ఆ పాట మీతో ఎలా జతకట్టింది ఎప్పటి నుంచి మీకు పాటతోటి మీ ప్రయాణం మొదలైంది మీ మీ పాటలు అంటే మీ చిన్నప్పటి నుంచి మీకు పాటతో ఉన్న అనుబంధం ఒకసారి ఎందుకంటే అందరూ మాటలతో చెప్తే అది అర్థమవుతుంది అది ఒక రకంగా అర్థమవుతుంది కానీ పాటల్లో మీరు ఎప్పుడైతే పాటలు పాడి జనాల ముందు చెప్తారో అది ఆ ఇది వేరే ఉంటుంది అందరికీ రీచ్ అవ్వడం కానీ ఆ స్ఫూర్తి కానీ ఆ పాటలు నలుగురు పాడుకుంటూ ఉంటే అందరూ కలిసి ఆ
పాటతో చాలా బాగుంటుంది అనుబంధం కానీ అందరికి రీచ్ అవ్వడం కానీ బాగుంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ పాటలు మొదలెట్టారు? అంటే ఇది నా 11వ ఏట నుంచి మొదలుపెట్టాను. 11వ ఏట దాదాపు 40 సంవత్సరాల ఉద్యమంలో 40 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. ఈ అరుణోదయలో అరుణోదయకు నేను 11వ ఏట వచ్చిన నేను. మా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం. చాలా చిన్న వయసు నుంచి వచ్చినాను. అట్లా అప్పటి నుంచి కూడా అంటే మా నాన్న ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కాలం నుంచి మా నాన్న పనిచేస్తున్నారు. మీ నాన్నగారి పేరు బండ్రు నర్సింహులు, కామ్రేడ్ బండ్రు నర్సింహులు. ఆయన నల్గొండ జిల్లా రైతుకులి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉండే అట్లా ప్రస్తుతం సిపిఎం రైతు కుటుంబం నుంచి వచ్చారు. అవునండి, ప్రస్తుతం సిపిఎంఎల్ జనశక్తి రాజకీయాలతో ఉన్నాడు నాన్న. ఆయన వారసత్వానికి కొనసాగింపుగా మేము ఆయన వారసత్వం అందుకున్న ప్రస్తుతం ఆ తర్వాత అమరుల వారసత్వానికి కొనసాగింపుగా ముందుకు పోతున్నాం. అట్లా ఎంతో మందిని పోగొట్టుకున్నాం ఈ పోరాటంలో. అన్ని అనుభవించారు మీరు, పెయిన్ కష్టాలు అన్ని చూసి? ఎంతో మందిని పోగొట్టుకున్నాం, నిర్బంధాలను ఎదుర్కొన్నాం. అట్లా మా కుటుంబం కూడా ఎదుర్కొన్నది. మా అమ్మ పేరు బండ్రు నర్సమ్మ. మా అమ్మ కూడా చాలా మా నాన్నకు అమ్మ కూడా పాటలు పాడుతుంది. అంటే అమ్మ పాడటం అంటే డైరెక్ట్ గా పాడటం కాదు, కానీ నాట్లు వేస్తున్నప్పుడు కోతలు కోస్తున్నప్పుడు వాళ్ళు వేసుకునేటువంటి పాటల్లో భాగంగా పాడుతుండేది. ఆ పాట ఆమె పాడుతుండేది, చెప్పేది కొన్ని ఒకటి రెండు పాటలు. కానీ ఎక్కువ నాట్ల దగ్గర నేను నేర్చుకున్నా. మా ఇంటి పొంటే పొలం ఉండేది, మా ఇంటి కానుకునే పొలం అన్నమాట. అందుకని అట్లా నాట్లు వేస్తూ నేర్చుకున్నా పాటలు. నేను పాటల కోసం నాట్లు వేయడం నేర్చుకున్నా నేను. అంటే పాట అంటే అంత ఇష్టం మీకు? అట్లా మొదటి నుంచి కూడా ఇష్టము. అంతకుముందు రేడియోలో సినిమా పాటలు వినేదాన్ని. అట్లా పాట మీద మొదటి నుంచి కూడా ఇష్టం. ఆ తర్వాత ఈ పాటలు నేర్చుకొని అట్లా చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటల్లో ఇక్కడికి ఇప్పటిదాకా జీవితంలో భాగమైపోయింది. పాట భాగమైపోయింది, పాటే ప్రాణంగా బతుకుతున్న ప్రస్తుతానికి. అట్లా కొన ఊపిరి ఉండేంత వరకు ప్రజల కోసం, ప్రజల కోసం ఉండేటువంటి పాట కోసం తప్పనిసరిగా నిలబడతానని కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ గీతికలో విమలక్క పాట మహాశక్తివంతంగా సాగింది, దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు మీరు? మీ బాధ్యత ఎంత ఉందని మీరు ఫీల్ అయ్యారు? మీ పాట ఎలా సాగింది? అంటే అది నా బాధ్యత అనే కంటే కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఒక సంస్థగా ఇంతకుముందు చెప్పినట్లు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనే అవకాశం లేదు. మేము చిన్నపిల్లలు, ఎందుకంటే 69 మూమెంట్ అప్పుడు నేను 4 సంవత్సరాల పిల్లని. అట్లా ఆ రకంగా ఇప్పుడు పాల్గొనే అవకాశం వచ్చింది పోరాటంలో. వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని అందుకొని ముందుకు పోయేటువంటి అవకాశం వచ్చింది. ఫస్ట్ సందేశం ఇచ్చింది ఆత్మహత్యలు కాదు, పోరాడుదాం అంటూ సందేశం ఇచ్చింది అరుణోదయని. అది గర్వంగా మేము చెప్పుకోగలం. అట్లా కొంతమందిని బ్రతికించుకోగలిగినాం. అట్లా అందుకనే అందులో భాగంగా వచ్చినటువంటిది ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు కాలకురా నువ్వు రాలకురా కాలకురా నువ్వు రాలకురా మాడి బూడిదగాకురా మాడి బూడిదగాకురా పోరాడి గెలుద్దామురా పోరాడి గెలుద్దామురా అంటూ పాటల్ని కూడా మేము జనంలోకి తీసుకుపోయినాం. విమలక్క గారు, మీరు చెప్పారు కదా అమరుల వారసత్వం మీరు పుణిపుచ్చుకున్నారు, తీసుకున్నారు అని చెప్పి, ఆ అమరుల గురించి ఒకసారి. ఈ భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో చాలామందిని దూరం చేసుకున్నాం. ఇరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది ఎత్తిన పిడికిళ్లను గలిపే ఉద్యమ సారది త్యాగాల వారది వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులీనుతున్నది ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులీనుతున్నది అరుణోదయ ప్రణమిల్లి సలామన్నది లాల్ సలామన్నది సలాము లాల్ సలాము
సలామో లాల్ సలామో, అమరులకు సలామో అరుణోదయ సలామో, అమరులకు సలామో అరుణోదయ సలామో, అరుణోదయ సలామో. సూపర్ అమ్మ, చాలా బాగుంది. ఇట్లా అమరులను కీర్తిస్తూ వాళ్ళ ఆశయాల్ని కొనసాగిస్తూ వాళ్ళు మిగిల్చిపోయినటువంటి లక్ష్యాన్ని చేరడానికి ముందుకు సాగుతూ ఉన్నాం. విమలక్క పాటల బృందానికి ఒక వాణిజ్య హంగులు అలాంటివి ఎక్కువ ఎప్పుడు కనపడవు. సో దానికి ఏమైనా కారణం ఉందంటారా? అంటే ఇది ప్రజల సంస్కృతిని ఎత్తిపట్టే సంస్థలో పనిచేస్తున్నటువంటి కళాకారులంగా, ప్రజల సాహిత్యాన్ని నిలబెట్టేటువంటి కళాకారులంగా అవి హంగులు ఆర్భాటాలు ఏమి ఉండవు. వాళ్ళకు ఉన్నదల్లా ప్రజలకు చేరువలో ఉండేటువంటి ఒక గోసి, గొంగడి, కాళ్ళకు గజ్జలు, చేతిలో ఎర్రజెండా, అంతే. ఇక అంతకుమించి ఏముండదు. అదే డప్పు ఉంటుంది, వీలైతే డోలకు ఉంటుంది ఒకటి. అంతకుమించి అవకాశాలు కూడా ఉండవు మాకు. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి మైకులు కూడా దొరకవు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రైతాంగ ఉద్యమంలో ఉధృతమైనటువంటి ఒక పెద్ద పోరాటం వచ్చిందనమాట. దొరలు పెడుతున్నటువంటి హింసకు, అణిచివేతకు వ్యతిరేకంగా కానీ, పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకంగా కానీ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలోంచి ముందుకొచ్చినటువంటి పాట ఒకటి ఉంది. కరీంనగర్ యాతరకు పోరాటాల జాతరకు, కరీంనగర్ యాతరకు పోరాటాల జాతరకు, బతుకు పోరు బాటలకు భావితరం జాడలకు, కొడుకో ఆహా కొడుకో బలబల కొడుకో గజ్జాల రాజ పోదాముర జాతర, కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ యాతర, కొడుకో గజ్జాల రాజ పోరాటాల జాతర. ఇట్లా వచ్చింది. అదే వాస్తవంగా ఇది స్టేజ్ మీద వేస్తే గనక ఆ జోష్ వేరే ఉంటుంది. భలే ఉందమ్మా. అసలు ఏ అంటే మన డప్పు గజ్జలు ఇవి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయినా అది లేకున్నా కూడా అద్భుతంగా ఉంది. నిజంగా మీరు ఇంకా పాడుతూ ఉండాలనిపిస్తుంది. తర్వాత భవిష్యత్తులో విమలక్క పాట ఇంకా ఏం చేయబోతుంది? అంటే వ్యవస్థ మారేంత వరకు ఎన్ని అంటే ఎప్పుడెప్పుడు ఏ సమస్య ముందుకొచ్చినా, మీరు అన్నారు సమస్య అనేది ఆగదు, కష్టం అనేది ఆగదు, ఇంకా ముందు ముందు ఇంకా వస్తూనే ఉంటాయి. తీసుకుంటుంది ఇప్పుడు గ్లోబలైజేషన్లో కొట్టుకుపోతున్నటువంటి విధానాలు, బహుళజాతి సంస్థలు పెరిగిపోతున్నటువంటి సందర్భాన, సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నటువంటి సందర్భాన సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకని ఆ సమస్యలు లేనటువంటి సమాజం కోసం మేము కొట్లాడుతున్నాం. అందుకనే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. తప్పనిసరిగా ఈ పోరాటంలో మా వంతు కర్తవ్యంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. పాట, మాట, ఆట ప్రజల కోసం, ప్రజలకు చేరువలోను, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలోను, చాలా సమస్యలు కూడా పరిష్కరించగలిగినాం చాలా వరకు. గతంలో మద్యపాన వ్యతిరేక పోరాటంలో కానీ, సారా వ్యతిరేక పోరాటం అప్పుడు ఆ పోరాటంలో కూడా కీలక భూమిక పోషించింది. అక్కలారా లెండి లెండి సారా దోపిడికెదురు, అన్నలారా లెండి లెండి లిక్కరు మామూలకెదురు అని ఇట్లా పాడుతూ కూడా మేము ఆ రకంగా అనేక రకమైన పాటలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని సమస్యలు లేవనెత్తుతూ కూడా అరుణోదయగా మేము ముందుకు సాగుతున్నాం. అది ప్రజలు మమ్మల్ని కాపాడుకుంటున్నారు కనుకనే, ఎందుకంటే వాళ్ళే కాపాడుకోవాలి, కావాలి వ్యవస్థకు మీలాంటి వాళ్ళు కావాలి, ప్రజా పోరాటాలని చెప్పేవాళ్ళు కావాలి, కావాలి ప్రజల ప్రజా కార్యకర్తల్ని, ప్రజల కళాకారుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. తప్పకుండా అట్లనే సమాజం గురించి ఆలోచించే బాధ్యత కళాకారులు కూడా తీసుకోవాలి. అందుకే ఒక మహాకవి అన్నట్లు కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనేటువంటిది. అందుకని ఆ దిశగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, ప్రజలకు శాంతి నెలకొలేంతవరకు మేము తప్పనిసరిగా వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విమలక్క, మీరు ఈరోజు 99 టీవీ అడ్డా కార్యక్రమానికి రావడం మాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది ఎండ్లెస్గా ఉంటే బాగుండు, నాకు ఇక్కడ ఎండ్ చేయడం అసలు నచ్చట్లేదు. మీతో ఇట్లా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ అంత అద్భుతంగా ఉంది. మీ మాటలు, మీ పాటలు, మీ స్ఫూర్తి అందరికీ కూడా చేరాలి, అందరికీ సమాజానికి కూడా చాలా ఉపయోగంగా ఉంది కాబట్టి అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 99 టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మేము కూడా 99 ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు, బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి 99 ఛానల్ వారికి మరొకసారి తెలంగాణ ఉద్యమాభినందనలు, అరుణోదయ విప్లవాభినందనలు.
విమలక్క పాటకు ఉద్ధృతం తెలుసు. ఆ ఉద్ధృతానికి విద్రోహాన్ని చీల్చి చెండాడే తత్వం తెలుసు. సమాజ పోకడ తెలుసు. ఆ పోకడను ధైర్యంగా ప్రశ్నించడము తెలుసు. ఆ ప్రశ్న నుంచి 1000 గొంతుకల్ని సృష్టించడము తెలుసు. అందుకే విమలక్క పాట ఓ స్ఫూర్తి, ఓ పోరాటం. దిస్ ఇస్ కౌసల్య సైనింగ్ ఆఫ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.